ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं गुरुवारं ई शक्तिवंतमैन दारान्नि मी चेतिकि कट्टुकोंडि मी प्रति कोरिक नेरवेरुतुंदि डब्बु राबडि पेरुगुतुंदि अंटे दारं कट्टुकुंटे पेरिगिपोतुंदा गुरुगारु अनि मनं रावच्चु ఈ చిన్న పరిహారం ఒక చిన్న మంత్రం ఉంటుంది మీరు నేను చెప్పిన విధానాన్ని తూచ తప్పకుండా పాటించండి ప్రయత్నించండి ఖచ్చితమైన మార్పు వస్తుంది గురువారం మనం ఎవరైతే అసలు ఎవరు చేయాలి ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి జాతకరీత్యా గురువు సూర్య భగవానుడు బలహీనంగా ఉంటే చేసే పనుల్లో ఏది ముందుకు వెళ్ళదు డబ్బు సంపాదించలేరు మాటలు మాత్రం బాగా చెప్తారు అంతేగా డబ్బు మాత్రం ఉండదు అలాంటి వారు ఈ చిన్న పరిహారం చేసి చూసుకోండి అద్భుతమైన మార్పు వస్తుంది డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే డబ్బుకు బాగా లోటుగా ఉండే అంటే మాకు చేతిలో డబ్బు అందడం లేదనే వారు కూడా ఈ ఖర్చు లేని ఉపాయం చేయటం వల్ల డబ్బుకు లోటు అనేది లేకుండా తగ్గుతుంది అలాగే ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి ఉద్యోగం రావటం లేదు మీరు కోరుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది జాతకరీత్యా జాతకంలో సూర్య భగవానుడు గురువు బలంగా ఉంటే ఈ రెండు సాధ్యమవుతాయి ఈ ఉపాయంలో ఈ శక్తివంతమైన విధానం దాగి ఉంది అందుకే చెప్తున్నాను ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కూడా ఇది కట్టుకోవడం వల్ల ఉద్యోగ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీకు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూ ఉన్నాయనుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుండి బయటపడతారు అలాగే మీకు అధిక ధనం సంపాదించాలి అని కోరుకుంటుంది కానీ ధనం సంపాదించకపోగా ధన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు కూడా తగ్గుతాయి ఈ దారాన్ని తప్పకుండా కట్టుకోండి ఉద్యోగస్తుల్లో ఉద్యోగం మారాలనుకునేవారు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనుకునేవారు నాకు వ్యాపార వృద్ధి కలగాలి వ్యాపారం బాగా సాగాలి అనుకునేవారు కూడా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఈ తేలికైన ఖర్చు లేని ఉపాయాన్ని ప్రయత్నించండి ఖర్చు లేనిది తేలికైనది అత్యంత శక్తివంతమైన ఉపాయం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందితే మీకు అర్థమవుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు మైలు ఉంటే చేయమాకండి మైలు అంటే ఎవరన్నా మరణించి ఉన్నా పెద్దలు మరణించి పెద్ద కర్మ అవ్వకపోతే చేయవద్దు సంతానం కలిగింది పురుడు మైలు ఉంది అప్పుడు చేయవద్దు ఆడపిల్ల పెద్ద మనిషి అయి ఉంది ఆ సమయంలో మీరు మైలు పట్టుకున్నారు చేయవద్దు అంటే 5 రోజులు చేయకుండా ఇదివరకు రోజుల్లో అంటే కంపల్సరీ ఇప్పుడు 5 రోజుల తర్వాత స్నానం చేసిన తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది కాదు కానీ మైలు పట్టుకుంటే మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు 2 ఒకటి పసుపు కలర్ దారం 2 తెల్లటి దారం మీరు ఇలాంటి దారబంది మనం పట్లకుట్టే దారబంది తీసుకోవచ్చు నైలాన్ ఉంటుంది మా టెరికాటన్ ఉంటే ఇలా ఏదైనా ఉంటుంది కాటన్ తీసుకోవచ్చు మీకు సరిపడా మీరు దీనికి ఎన్ని పోగులు వేయాలి కొంతమంది అడుగుతుంటారు ఎన్ని పోగులు వేయాలి ఇది ధంజం కాదు మనం వేసుకునే జంజ్యం అయితే కాదు కదా కాబట్టి గుర్తుంచుకోండి ఇది మీకు సరిపడా తీసుకోండి 1 పావు మీటర్ మందం తీసుకోండి ఈ 2 కూడా 1 పావు మీటర్ మందం తయారు చేసుకోండి తెల్లదారం అలాగే పసుపు కలర్ దారం 1 పావు మీటర్ ఈ 2 దారాలని కలిపి ఒక దారంగా చేయాలి పేనాలి ఈ 2 చూడండి ఇలా 2 పేనండి మార్కెట్లో మాకు 2 కలిపిన దారం దొరుకుతుంది గురుగారు మరి వాడవచ్చని అడుగుతారు 2 కలిపిన దారాన్ని వాడకూడదు మీరు దీన్ని తయారు చేసుకోవాలి కదా ఇలా దారాన్ని పేనండి ఇప్పుడు తెలుపు పసుపు కనిపిస్తుంది కదా ఇలా పేనండి తర్వాత మీరు ఈ దారాన్ని ఈ దారాలు కలిపిన తర్వాత ఒక దారంగా చేసిన తర్వాత దీనికి 3 ముడులు వేయాలి ఇది ఎక్కడ చేయాలి మరి పెద్ద అనుమానం వస్తుంది మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత చేయండి గురువారం నాడు ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఎప్పుడు ఉపాయం చేసినా స్నానం చేసిన తర్వాత చేయాలి ఉదయం చేసిన గురువుగారు సాయంత్రం చేయకపోతే ఏమైనా అవుతుందని అడిగేవారు ఉంటారు మేధావులు జీవితాల్లో బాగుపడిన వారికి ఇలాంటి ఆలోచన బాగా వస్తాయి కారణం ఏంటంటే ఈ ఉపాయం చేసే ముందు చేయాలి ఉదయం చేసాం కదా నిన్న చేసాం కదా ఇవాళ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఆలోచన ఉన్నవాడు జీవితంలో ఎప్పుడు అలాగే ఉంటారు తప్ప పైకి రావడం చాలా కష్టం అంటే ఎదుగుదల రావడం చాలా కష్టం ఎందుకంటే బద్ధకం చాలా ఉన్నప్పుడు ఆలోచన విధానం కూడా బద్ధకంగానే ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి దారం మీ ఇంట్లో ఉన్న దారాన్ని వాడుకోవచ్చు అంటే సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు
ముందుగా దీనికి ఏం చేయాలంటే దారం ఇలా దారం పేనిన తర్వాత మూడు ముడులు వేయాలి. ఒకటి రెండు మూడు ఇలా మూడు ముడులు వేయాలి. ఇప్పుడు ఈ దారాన్ని మీరు మీ ఇష్టదేవత ముందు పెట్టి సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూప స్టిక్ వెలిగించి ధూపం చూపించండి. తర్వాత నేను ఈ మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు తలుచుకోండి, 21 టైమ్స్ మాత్రమే ధూపం చూపించిన తర్వాత. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అనుమానం ఉన్నవారంటే మామూలుగా స్పెల్ చెక్ కానీ ఇలాంటి పాయింట్ ఆఫ్ కొంతమంది అనుమానాలు ఉంటాయి. ఇది వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కావచ్చు, నా వాయిస్ అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో మంత్రాన్ని కూడా పెడతాను. మంత్రాన్ని 21 సార్లు అనుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలా ఈ మంత్రాన్ని 21 సార్లు అనుకోవాలి. తర్వాత మంత్రం అనుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు, మీ మనసులో కోరికలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏదేదో ఉన్నాయో అవన్నీ నెరవేరాలి, తీరిపోవాలి, సమస్యల నుంచి బయటపడాలి, కోరికలు తీరాలి కోరుకోండి. తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టి దారాన్ని తీసుకొని మీ కుడి చేతి కట్టుకోండి. ఆడవారైనా మగవారైనా సరే దీన్ని కుడి చేతి కట్టుకోవాలి. మీరు కుడి చేతి కట్టుకోవడం చేత కాదు, ఉదాహరణకు చూపిస్తున్నాను, ఇలా నేను మీకు చూపిస్తున్నాను. చేతికి సరిపడ దారం తీసుకోండి. మీరు ఒక్కరు కట్టుకోలేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా కట్టించుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, జస్ట్ మీకు చూపించడం కోసం నేను కుడి చేతి కట్టుకున్నాను. ఆడవారైనా మగవారైనా కుడి చేతిగా కట్టుకోవాలి. ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవాలి. వేరే వారి కుటుంబ సభ్యులకు చేసి మనం ఇవ్వచ్చు అని అడుగుతూ ఉంటారు, చేసి ఇవ్వకూడదు. ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం. మీరు చేసి వేరే వారికి ఇవ్వకూడదు. మరి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి, ఏ సమయంలో మార్చుకోవాలి చెప్తాను. మీరు ఒక వారం తర్వాత మళ్ళీ గురువారం, అంటే వారం తర్వాత అంటే 8వ రోజు వస్తుంది గురువారం, మళ్ళీ గురువారం రోజు ఈ చేతికి కట్టుకున్న దారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదలో వేసేయండి. అలాగే మళ్ళీ అదే రోజు కొత్త దారాన్ని కట్టుకోండి, సేమ్ ఇలాగే. ఇలా 3 గురువారాలు చేయండి. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం, ప్రతి కోరిక నెరవేర్చే ఉపాయం, సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలిపే ఉపాయం, ధనరాబడి రోజు రోజుకి పెరిగే ఉపాయం. ఇప్పుడు ఇందులో అసలు విషయం చెప్తాను. ఎవరు ఇప్పుడు ఈ వారం చేసాం గురువారం, గురువారం చేసాం మరి మాకు మళ్ళీ గురువారం నెలసరి వస్తే ఆ వారం ఆపేసి నెక్స్ట్ వారం చేయవచ్చు. చేతికి ఉండవచ్చా? ఉండవచ్చు. ఎటువంటి ఆహార నియమావళి కానీ ఇటువంటి నియమావళి లేవు. ఇది వారం రోజులు మీ చేతికి ఉండాలి. ఇలా 3 గురువారాలు చేయండి. ఏదైతే మీ జాతకంలో గురుబలము రవి బలం పెరుగుతుందో మీకు తెలియకుండానే సమస్య నుంచి బయటపడతారు. అద్భుతమైన శక్తివంతమైన తేలిక రూపాయలు, డబ్బు ఖర్చు చేయది కాదు, నమ్మకం విశ్వాసం చాలా అవసరం. ఇది ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.